గుంటూరులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో అనుమతి లేని డ్రోన్స్ కలకలం రేపాయి. మంత్రి నారా లోకేష్ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో ఉండగానే ఒక్కసారిగా డ్రోన్స్ తో చిత్రీకరణ జరిగింది. దీంతో డ్రోన్ ఆపరేటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డ్రోన్ ను సీజ్ చేశారు. పోలీసులు ప్రశ్నించగా యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోలు చిత్రీకరించినట్లు తెలిపారు మహిళా ఆపరేటర్లు. నిందితులను నగరంపాలెం పోలీసులకు అప్పగించారు. డ్రోన్తో వీడియోలు చిత్రీకరించిన మహిళ ఒక పోలీసు అధికారి కూతురుగా గుర్తించారు. పోలీసు కుటుంబం నేపథ్యంలో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఆలోచనలో పడ్డారు పోలీసులు. హై సెక్యూరిటీ జోన్లోకి డ్రోన్స్ ఎలా వచ్చాయనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించని పోలీసులు ఈ డ్రోన్స్ ను ఎలా పరేడ్ గ్రౌండ్స్ లోకి అనుమతించారనే దానిపై పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. కాగా డ్రోన్స్ కు సంబంధించిన వీడియోల చిత్రీకరణను చూస్తున్న మీడియా విలేకరిపై దురుసుగా ప్రవర్తించింది సంబంధిత మహిళ. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్ చెప్పండి, ఈ డ్రోన్స్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, అలాగే దీనిపై పోలీసులు ఏ విధమైన దర్యాప్తు చేస్తున్నారు సాయి శంకర్? ప్రధానంగా ఈ రోజు గుంటూరు జిల్లాలో మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. అయితే ఈ నారా లోకేష్ ప్రసంగం కొనసాగుతున్నటువంటి సమయంలో డ్రోన్స్ అంటే అనుమతి లేనటువంటి డ్రోన్స్ చిత్రీకరిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది గుర్తించడం జరిగింది. అయితే వెంటనే కూడా అలర్ట్ అయినటువంటి పోలీసులు ఆ డ్రోన్స్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి అడ్మిన్ ఎస్పీ కూడా వాటిని తీసుకొని సీజ్ చేసి వెంటనే నగరంపాలెం పోలీసులకి అప్పచెప్పారు. అయితే వాటికి సంబంధించి ఆపరేటర్లను పోలీసులు గుర్తించగా ఒక మహిళ వాటిని ఆపరేట్ చేస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో డ్రోన్స్ ఆపరేటింగ్ కి సంబంధించి ఆమెకు ఏమైనా అనుమతి ఉందా అనే విధంగా ప్రశ్నించగా నాకు ఎలాంటి అనుమతి లేదు అనే విధంగా ఆమె చెప్పడం జరిగింది. దాంతో పాటు అనుమతి తీసుకోలేటటువంటి పరిస్థితి నాకు ఎందుకు అనే విధంగా కూడా కొంచెం దురుసుగా పోలీసులతో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు కోసం నగరంపాలెం పోలీసులకి డ్రోన్స్ ను ఆ మహిళను కూడా అడ్మిన్ ఎస్పీ అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెను ప్రశ్నించగా ఆమె పోలీస్ అధికారి ఒక ఏఎస్ఐ కి సంబంధించినటువంటి కూతురుగా కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటు ఈ వీడియోలను కూడా తనకు సంబంధించి యూట్యూబ్ ఛానల్ కోసం చిత్రీకరిస్తున్నట్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా యూట్యూబ్ కోసం తీసినా కాకపోతే దేనికోసం తీసినప్పటికీ కూడా కంపల్సరీగా డ్రోన్స్ అనేది కూడా అనుమతి తీసుకొని చిత్రీకరణ అయితే జరగాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే హై సెక్యూరిటీ జోన్ లో ఈ కార్యక్రమం స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ అక్కడే ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కంపల్సరిగా పోలీసులు అయితే అలర్ట్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయి. చిన్న ఎలక్ట్రానిక్ ఐటమ్ కూడా లోపలికి అనుమతించకుండా కొంత సెక్యూరిటీ తీసుకునేటటువంటి పరిస్థితులు ఉండే నేపథ్యంలో ఎలాంటి అనుమతి లేకుండా ఒక డ్రోన్ అనేది కార్యక్రమాన్ని చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యం ఉందంటే పోలీసులు ఒక వైఫల్యం ఉంది అనే విధంగా కూడా కొంత చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే ఆ యూట్యూబర్ ని పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు యూట్యూబ్ కోసమే తీయడం జరిగిందా లేకపోతే మరేదైనా కారణం ఉందా అనే దానికి సంబంధించి కూడా అడుగుతున్నారు. ఏదైనా కానీ ఆమె ఆ వీడియోలను చిత్రీకరిస్తున్నటువంటి నేపథ్యంలో మీడియాకు సంబంధించి ప్రతినిధిపై కూడా కొంత దురుసుగా ప్రవర్తించడం, తనని ఎందుకు ఫోటోలు చేస్తున్నారనే విధంగా ఆమె ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు తనకి ఎలాంటి అనుమతి అవసరం లేదు, నేను చాలా కార్యక్రమాల్లో ఇలానే వీడియోలు తీశాను అనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఒక్కసారిగా అసలు డ్రోన్స్ ని ఏ విధంగా అనుమతించారు లేకపోతే ఎవరన్నా పోలీస్ అధికారులు తమ కుటుంబ సభ్యులు అనే విధంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేకపోయినా లోపలికి పంపించారా, ఏ విధంగా లోపలికి వచ్చింది అనే దానిపైన కూడా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆమెకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది కూడా కొంత తలనొప్పిగా పోలీసులు మారింది అనే విధంగా చెప్పచ్చు. ఎందుకంటే పోలీసు కుటుంబం ఆమెకు సంబంధించి మరి ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా ఆలోచన అయితే పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే నగరంపాలెం పోలీసులు అయితే ప్రస్తుతం ఆమెని ఆ డ్రోన్స్ ని అయితే తీసుకొని సీజ్ చేశారు. ఆమె కూడా కేసులు తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఏ విధంగా ఈ కేసులో ముందుకు వెళ్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా హై సెక్యూరిటీ జోన్ లోకి ఇలా డ్రోన్స్ తో ఒక మహిళ రావడం, ఆమెకు ఎలాంటి పర్మిషన్ లేకపోవడం, ఇదంతా కూడా కొంత కలకలం అయితే సృష్టిస్తుంది. ప్రసన్న,
రైట్, థ్యాంక్ యూ సాయి శంకర్.